నిత్యానందకరీ వరాభయకరి సౌందర్యత్నాకరి నిర్ధూతాకల ఘోర పావనాకరి ప్రత్యక్ష మహేశ్వరి ప్రాలేచల మనస పావనాకరి కాశీపురాధీశ్వరి విష్ఠాందేహి కృపావలంబనగరి మాత అన్నపూర్ణేశ్వరి ఓ నమస్తివాయ కార్తీక మాస శుభాకాంక్ష తెలియచేస్తున్నాను. ఈ వారం 15వ తేదీ చిలుక ఏకాదశి, 16వ తారీఖు చిలుక ద్వాదశ అయింది. అందరూ ఏకాశ్రమాన్ని చక్కగా స్వామివారిని పూజ చేసుకోండి. శివకేశవ కలయికి రాబట్టి విష్ణుమూర్తిని పూజ చేయచ్చు, ఈశ్వరుని పూజ చేయచ్చు, సత్యనారతాలు కూడా చేసుకోవచ్చు. అందరూ ఉపవాసాలు ఉండి చక్కగా ఆచరించినట్లయితే అన్ని విధాలా కలిసి వస్తుంది. అందరూ కూడా సాయంకాలం పూట తులసమ్మ దగ్గర పూజ చేసుకోండి. పూజ చేసేటప్పుడు ప్రతి ఒక్కళ్ళు కూడా ఉసిరి కొమ్మని తెచ్చి తులసి మొక్కలు నాటి అమ్మవారి దగ్గర అన్ని రకాల 3-6 వత్తులు వెలిగించి దీపం పెట్టుకోండి. పెట్టినట్టయితే అన్ని విధాలు కలిసి వస్తుంది. ఈ కార్తీక మాసంలో ఒక బ్రాహ్మడికి దీపదానం చేయండి, పాత్రదానం చేయండి. అలా చేసినట్లయితే అన్ని విధాలు కూడా మనకి చాలా కార్తీక దామోదర స్వామి కటాక్షం ఎప్పుడు ఉంటుంది మనందరికీ. ఆయన కృపా కటాక్షం ఎదురాలంటే మనం అన్ని సక్రమంగా నెరవేర్చండి. నెరవేర్చినట్లయితే అన్ని విధాలు కలిసి వస్తుంది. 15వ తారీఖు కార్తీక పౌర్ణమైంది. అందరూ కూడా కార్తీక పౌర్ణమి నాడు చక్కగా చంద్రుడికి కొంతమంది 33 వ్రతాలు నోములు చేస్తూ ఉంటారు. ఆరాధన చేయండి. ఆరాధన నోములు పట్టాలంటే పట్టండి. పట్టినట్టయితే అన్ని విధాలు కలిసి వస్తుంది. ప్రతి ఒక్కళ్ళు కూడా కార్తీక పౌర్ణమి నాడు స్వామివారికి అభిషేకం చేసుకోండి. వీలుంటే సముద్ర స్నానం చేసినట్లయితే ఇంకా బాగుంటుంది. లేకుంటే దగ్గరగా నది స్నానం కూడా చేయండి. చేసినా ఇలాంటి ఇబ్బందులున్నా తొలగిపోతాయి. అన్ని విషయాలు కూడా మనకి కార్తీక పౌర్ణమి చాలా పర్వడి దినము. ఆ రోజు చక్కగా అన్ని శ్రద్ధగా వ్యవహరించండి. ఆచార వ్యవహారాలు పాటించి నియమబద్ధంగా చేసినట్లయితే ఎలాంటి సమస్యలు అంటూ ఉండవు, అన్నీ తీరిపోతాయి. అలాగే మనకు 20వ తారీఖు నుంచి సింధు నది పుష్కరాలు మొదలవుతాయి. ఎవరి తగ్గ వాళ్ళు వాళ్ళు వెళ్ళి చక్కగా స్నానాలు ఆచరించి పితృదేవతలను ఆరాధించినట్లయితే ఎలాంటి ఇబ్బందులున్నా తొలగిపోతాయి. గురుబ్రహ్మ, గురువిష్ణు, గురుదేవ మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురువే నమః. డాక్టర్ పిఏ రామన్న గారి పాదపద నమస్కరించుకుంటూ మనం ఈ వారం 14వ తారీఖు నుంచి 20వ తారీఖు వరకు రాశిఫలాలు తెలుసుకుందాం. ఈ వారం మనం గ్రహసంచలనం గ్రహించినట్లయితే మేషాశ్వానికి ఆర్థికంగా కొంచెం ఇబ్బందులు ఎదుర్కొంటారు. ప్రతి పని కూడా ఇబ్బంది పెడుతూనే ఉంటుంది. ప్రతి దాని ఎందుకు కూడా శ్రద్ధ పెడతారే కానీ అనుకున్న సమయాన్ని కాకపోయేటికి ఆందోళన కూడా అధికమవుతూ ఉంటుంది. సామాన్యమైన వ్యక్తులు కొంచెం ఇబ్బంది పడాలని అధికంగా ఉంటుంది. ధరలు కూడా అధికమవుతాయి, దాంతో చికాకు మొదలవుతుంది. కుటుంబంలో కూడా కొన్ని ఇబ్బందులు రావడం ఆస్కారం ఉంది, జాగ్రత్త పడండి. ఆరోగ్యంలో కూడా చిన్న చిన్న మార్పులు వస్తాయి. ఎలాంటి సమస్యలు వచ్చినప్పటికీ కూడా మనోధైర్యంగా ముందునడిచినట్లయితే ఇబ్బంది అంటూ ఉండదు. ఏదైనా సరే అనుకున్న పనులు కాలేదే అని ఆందోళన అధికంగా ఉన్నా కూడా దాన్ని గురించి ఆలోచించకుండా మీ అనుకున్న పనులను సక్రమంగా నెరవేర్చినట్లయితే మీకు ఎలాంటి సమస్యలు అంటూ ఉండవు. మనకి గడిచే రోజులు కూడా కొంచెం రోజులు గడ్డుగా నడుస్తూ ఉంటాయి. అనుకున్న పనులు కాలేదే, ఏమిటి ఇంత జాగా అయిపోతుంది, సమస్యలు ఎక్కువగా ఎదురవుతూ ఉంటాయి. దాంతో అది ఈ ఆర్థికంగా కూడా ఇబ్బంది పడుతూ ఉంటారు ఈ రాశి వాళ్ళు. ఇలాంటి సమస్యలని పోవడానికి కూడా ముఖ్యంగా దుర్గాదేవిని కనుక పూజ చేసినట్లయితే ఎలాంటి సమస్యలున్నా కూడా తీరిపోతాయి. లేకుంటే 9 వారాలు కానీ 5 వారాలు కానీ అమ్మవారిని నియమబద్ధతలతో చక్కగా పూజని ఆచరించినట్లయితే ఏ సమస్యనా తొలగిపోతుంది. ఇంకా లేదంటే మీరు ఈ రాశి వాళ్ళు కొంచెం కందులు దానం వేయండి, ఇచ్చినట్లయితే ఎలాంటి సమస్యలున్నా కూడా తీరిపోతాయి. తదుపరి వృషభరాశి. ఈ వృషభరాశానికి నిరుత్సాహంగా అనుకున్న పనులు కాలేదని భయపడుతూ ఉంటారు. ఆలోచనలు కూడా మితిమీరిపోతూ ఉంటాయి. కొంచెం ఏదైనా చేయాలి అని ముందుకు వెళ్ళాలే కానీ వెళ్ళాలనే ధైర్యం ఉన్నప్పటికీ కూడా వెళ్ళకపోతూ ఉంటారు. ఆరోగ్యం కూడా సహకరించదు, దాంతో ఇబ్బంది ఎదుర్కొంటారు. ఈ రాశిలో ఏదైనా వ్యాపారం చేయాలన్నా అది చేయండి, కానీ అతిగా డబ్బు వెచ్చించి ఇబ్బంది పడద్దు. మీ ఏమైనా రుణాలుంటే తీరుస్తారు. రుణభారాన్ని పెంచుకోకుండా జాగ్రత్తగా ఉండండి, పొదుపు పాటించండి. ధనం అందుతుంది, అందినట్లు అంది మళ్ళీ తేదారిపోతూ ఉంటుంది. దాంతో కొంచెం ఇబ్బందులు కూడా ఎదుర్కొంటూ ఉంటారు. ఎవరికైనా డబ్బు ఇచ్చినట్లయితే రావడానికి కూడా కొంత సమయం పడుతుంది. ఈ సమస్యల్ని తీరిపోవాలంటే ఎప్పుడు కూడా మనం దైవచింతనను, దైవాన్ని నమ్ముకున్నట్లయితే అనుకున్న పనులని సక్రమంగా నెరవేర్తాయి. ఈ రాశి వాళ్ళు చక్కగా ఏ పని చేయాలన్నా కూడా విష్ణువు సహస్రనామ పారాయణ చేయండి. లేకుంటే విష్ణుమూర్తిని చక్కగా లక్ష్మీనారాయణ హృదయం చదవండి. చేసినట్లయితే అన్ని విషయాలు కలిసి వస్తుంది, ఎలాంటి సమస్యలున్నా తీరిపోతాయి. తదుపరి మిథున రాశి. ఈ మిథున రాశి వారికి ప్రేమానుబంధాలు బలపడతాయి, ఆర్థికంగా నిలదొక్కుంటారు. ఏదైనా ప్రేమ వ్యవహారాలు కనుక అనుకున్నట్లయితే, కొంచెం పెద్దలు చెప్పినట్టు విని కనుక వ్యవహరించినట్లయితే అన్ని విధాలా కలిసి వస్తుంది.
శుభకార శ్రీకారం చుట్టండి, కలిసిరాగలదు. ఆరోగ్యంలో కూడా ఎలాంటి సమస్యలు వచ్చినా కూడా తీరిపోతాయి. ప్రయాణాలు చేసినప్పుడు కొంచెం జాగ్రత్త వహించండి. దైవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. పుణ్యక్షేత్రాలు కూడా అధికంగా చూడాలని ఆలోచన ఎక్కువగా ఉంటుంది. కానీ మన శరీరం కూడా సహకరించాలి కదా, ఆరోగ్యం బాగుంటేనే ఏ పని చేయగలుగుతాము. ఈ రాశివాళ్ళు ప్రతిదానికి కూడా ఆలోచిస్తూ ఉంటారు, చేద్దాం వద్దా అని. ఇలాంటి సమస్యలు అధికంగా ఉంటాయి. పనివాళ్ళతో కూడా కొంచెం అధికంగా ఇబ్బంది వస్తుంది, పనిభారం పెరుగుతుంది, ఒత్తిడి శ్రమ అధికమయ్యే కొద్దీ మానసిక క్షోభ కూడా పెరుగుతుంది. దాంతో ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు. ఈ రాశి వాళ్ళకి ఏ పని చేయాలన్నా కూడా ఇబ్బంది అంటూ ఉన్నప్పటికి కూడా వీళ్ళు కష్టపడతాయి కానీ ఫలితం లభించదు. అందుకని వీళ్ళు కష్టే ఫలి అన్నట్టుగా ఏ పని చేసినా కూడా నిర్విఘ్నంగా నిర్వహిస్తారు. ఇలాంటి సమస్యలన్నా తీరిపోతాయి. ఈ రాశివాళ్ళు రాఘవేంద్ర స్వామిని కనుక పూజ చేసినట్లయితే ఎలాంటి సమస్యలు ఉండవు, అన్నీ సక్రమంగా నెరవేరుతాయి. తదుపరి కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశి వారికి కార్యసాధనతో వ్యవహారాలని చక్కబెట్టుకుంటూ ఉంటారు. ధనం కూడా అధికంగా ఖర్చు పడినప్పటికి కూడా సమయానికి అనుతయి అన్నట్టుగానే ఖర్చు పెట్టుకుంటూ ఉంటారు. ఉల్లాసంగా ఉత్సాహంగా కాలం గడుపుతూ ఉంటారు. వీళ్ళకి ఎక్కువ భాగం జలసాగా తిరగాలని కోరికలు అధికంగా ఉంటాయి. జాగ్రత్త వహించండి. చదువుల్లో కూడా బాగా రాణిస్తారు. ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కనుక కండక్ట్ చేసినట్లయితే సక్సెస్ఫుల్గానే ఉంటుంది. రాశి వాళ్ళకి ఇలాంటి సమస్యలు కూడా ఉండవు. భార్యాభర్తలు కూడా అన్యోన్య జీవితం గడుపుతూ ఉంటారు. విద్యార్థినులు ఎవరైనా సరే చదువుల్లో బాగా ఏకాగ్రత వహించినట్లయితే అన్ని రంగాల్లో కూడా రాణిస్తారు. ఎలాంటి సమస్యలు అంటూ ఉండవు. వీళ్ళు శుభకార్యాల్లో పాల్గొంటారు. ఏదైనా కార్యక్రమాలు చేయాలనుకున్నప్పుడు కూడా కొంచెం పెద్దవాళ్ళ మాట విన్నట్లయితే అనుకున్న పనులు సక్రమంగా నెరవేర్తాయి. ఈ రాశి వాళ్ళు సూర్యభగవాన్ని కనుక పూజ చేసినట్లయితే వీళ్ళకి ఎలాంటి సమస్యలు అంటూ ఉండవు. తదుపరి సింహరాశి. ఈ సింహరాశి వాళ్ళకి కార్యసాధనతో అనుకున్న పనులను సక్రమంగా నెరవేరుతాయి, సమర్థవంతంగా నిర్వహిస్తారు, బాధ్యతలు కూడా పెరుగుతాయి. పై ఉద్యోగంలో కూడా మంచి మంచి ప్రమోషన్ ఆస్కారం ఉంది. ఎలాంటి సమస్యలు ఉండవు. వివాహ ప్రయత్నం చేయండి, చేసినట్లయితే సఫలీకృతులు అవుతారు. ఏదన్నా సరే కొంచెం పై వాళ్ళ ఒత్తిడి అధికంగా ఉంటుంది, అలా ఉన్నా కూడా ఉద్యోగంలో మంచి అభివృద్ధి కానవస్తుంది. ఏదైనా అవార్డ్స్ తీసుకోవడానికి కూడా ఆస్కారం ఉంది. ఈ రాశి వాళ్ళకి ఏ సమస్యలు వచ్చినా కూడా ఈజీగా తీసేస్తేనేనట్లే పోతాయి. వీళ్ళు ఎక్కువ మనోధైర్యంతోనే వ్యవహరిస్తూ ఉంటారు. కానీ కొంచెం మొండితనంతోనే పని నిర్వహిస్తారు. కానీ పని ప్రతి పనికి మొండితనము జాగు అతిగా ఉంటుంది. అది కనుక కొంచెం కంట్రోల్ చేసుకున్నట్లయితే ఈ రాశి వాళ్ళకి ఎలాంటి సమస్యలు అంటూ ఉండవు, అన్ని విధాలా కలిసి వస్తుంది. ఈ రాశి వాళ్ళు ఎక్కువ భాగం వెంకటేశ్వర స్వామిని పూజ చేయండి. చేసినట్లయితే అన్ని విధాలు కూడా కలిసి వస్తుంది. అన్నిటికంటే ముఖ్యంగా ఆర్థికంగా ఆరోగ్యంగా బాగుంటే అన్నీ బాగున్నట్టే ఈ రోజుల్లో. అందుకని ఎక్కువ భాగం దైవారాధన చేయండి. చేసినట్లయితే అన్ని విధాలా బాగుంటుంది. తదుపరి కన్యారాశి. ఈ కన్యారాశి వారికి అన్ని రంగాల్లో కూడా సానుకూలంగా ఉంటాయి. కళాత్మక హృదయం ఎక్కువగా ఉంటుంది. ప్రతి పని ఎందు కూడా శ్రద్ధ వహిస్తారు. ఏదైనా పని చేయాలంటే అయ్యేంతవరకు నిద్రపోరు. బంధువులతో కూడా చక్కగా అన్యోన్యంగా కాలం గడుపుతూ ఉంటారు. కుటుంబంలో కూడా సరదాగా వ్యవహరిస్తూ ఉంటారు. భార్యాభర్తలు కూడా అన్యోన్య జీవితాన్ని గడుపుతూ ఉంటారు. పిల్లలు కూడా చదువుల్లో బాగా రాణిస్తారు. విద్యార్థులు ఏదైనా చదువుకోవాలి, పైకి వెళ్ళాలి ఆలోచన ఉన్నట్లయితే చేయండి. చేసినట్లయితే అన్ని విధాలా కలిసి వస్తుంది. వ్యాపారస్తులకి కొన్ని వ్యాపారాలు కలిసి వస్తాయి. ఎలక్ట్రానిక్స్ కానీ కంప్యూటర్స్ కానీ అలాంటి రంగాల్లో ప్రయత్నం చేసినట్లయితే బాగా కలిసి వస్తుంది. వ్యాపారాలు చేసేటప్పుడు కూడా కొంచెం అతిగా మనీని డబ్బును ఖర్చు పెట్టుకోకుండా సింపుల్గా కనుక వ్యాపారం మొదలెట్టినట్టయితే బాగా కలిసి వస్తుంది. ఇబ్బంది అంటూ ఉండదు కన్యారాశి వాళ్ళకి. ఈ కన్యారాశి వాళ్ళకి ప్రతి పని కూడా మంచిగా ఉంటుంది. ఏ సమస్యలు అంటూ ఉండవు. గురువు వీళ్ళకి ఎప్పుడు బాగుంటాడు. అందుకని ఈ రాశికి ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా ఈజీగా సమస్యపోతూ ఉంటాయి. ఈ రాశి వాళ్ళు లక్ష్మీ గణపతిని పూజ చేసినట్లయితే అన్ని విధాలా కలిసి వస్తుంది. తదుపరి తులారాశి. ఈ తులారాశి వారికి ఆర్థిక లావాదేవీలు అంటూ ఉండవు. కొంచెం తప్పటడుగు వేసే ఆస్కారం ఉంది. జాగ్రత్త వహించండి. కొంతమంది మిమ్మల్ని చాలామంది మాటలతో ఇబ్బంది పెడుతూ ఉంటారు. ఆ మాటలు మీకు చాలా ఇబ్బందికరంగా ఉంటాయి. అందుకని మనం జాగ్రత్త వహించడమే మంచిది. ఈ రాశి వాళ్ళకి ఏవో మాటలు అభాండాలు అధికంగా ఉంటాయి. దాంతో మానసికంగా ఆందోళన పెరుగుతూ ఉంటుంది. అవన్నీ కూడా సహజం కాబట్టి మనోధైర్యంగా ముందుకు నడిచినట్లే మీకు ఇలాంటి సమస్యలన్నా తీరిపోతాయి. ఏదైనా శుభకార్యాలు చేయాలంటే శ్రీకారం చుట్టండి. అన్ని విధాలు కలిసి వస్తుంది. ఈ రాశిలో ముఖ్యంగా ఏ పని చేయాలన్న వాళ్ళు కూడా ఆలోచన ప్రతిదానికి ఆలోచిస్తూ ఉంటారు. ఆ చేద్దాం వద్దా అని ఆలోచనతోనే చాలా జాగుతోనే పని నిర్ణయిస్తారు. కాబట్టి కొంచెం టైం పడుతుంది. ఈ ఏదైనా రవాణా ట్రాన్స్పోర్ట్ రంగాల వరకు బాగా కలిసి వస్తుంది. ఆదివారం నాడు ముఖ్యుల కలయిక
మీకు సరిపడదు. కొన్ని బాధ్యతలు కూడా అధికంగా ఉంటాయి, అస్వస్థంగా నడుస్తూ ఉంటాయి, అనుకున్న పనులు కాలేదని ఆందోళన కూడా అధికంగా ఉంటుంది, ఆరోగ్యంలో కూడా చిన్న చిన్న ఇబ్బందులు ఎదుర్కొంటుంటారు. ఈ రాశివాళ్ళు లక్ష్మీదేవిని పూజ చేసినట్లయితే అన్ని విధాలు కూడా కలిసి వస్తుంది. తదుపరి వృశ్చిక రాశి. ఈ వృశ్చిక రాశి వారికి అనుకూలతలు ప్రతికూలతలు సమానంగా ఉంటాయి. కొంతమంది మిమ్మల్ని అప్పులు ఇచ్చి ఇబ్బంది పెడుతూ ఉంటారు. ఇచ్చారు కదా అని తీసుకుంటారు, అవి తీర్చలేకపోయేవాడికి ఇబ్బంది ఎదుర్కొంటూ ఉంటారు. ఆప్తులు కూడా కొంతమంది మీకు దూరం అవుతారు, దాంతో సమస్యలు ఎదురవుతాయి. ఏదన్నా సరే శుభకార్యాలు చేయాలని ఆలోచన ఉంటుంది, కానీ అవి నిర్విఘ్నంగా జరగడానికి కొంచెం సమయం పడుతుంది. ఈ రాశి వాళ్ళకి నిరుద్యోగులకు కూడా ఉద్యోగ ఆస్కారం ఉంది, ఏదైనా ప్రయత్నం చేయండి. చేసినట్లయితే అన్ని విధాలా కలిసి వస్తుంది. మీడియా రంగాల వాళ్ళకి బాగా కలిసి వస్తుంది. మనకి ఇప్పుడు నూనె పప్పులు ధాన్యాలు అప్రతంగా రేట్లు పెరుగుతున్నాయి, ఇంకా స్థాయికి వెళుతాయి. అందుకని భయపడడం అవసరమూ లేదు, ఇలాగే జరుగుతూ ఉంటుంది కాబట్టి చిన్న చిన్నగా మార్పులు వస్తాయి, సమస్యలన్నీ తీరిపోతాయి. ఈ రాశి వాళ్ళకి ఆర్థికంగా ఇబ్బంది ఉన్నప్పటికి కూడా ఇలాంటి సమస్యలు ఎక్కువయ్యేటప్పటికీ ఆందోళన పెరుగుతుంది, ప్రయాణాలు లాభిస్తాయి, కానీ దైవ కార్యక్రమంలో పాల్గొంటారు. ఇలాంటి సమస్యలు వచ్చినప్పటికి కూడా సమస్య పోతాయి. ఈ రాశి వాళ్ళు అమ్మవారిని పూజ చేసుకోండి, చేసినట్లయితే అన్ని విధాలా కలిసి వస్తుంది. తదుపరి ధనుసు రాశి. ఈ ధనుసు రాశి వారికి ఈ వారం అనుకూలదాయకంగా ఉంటుంది. ప్రతి పని అసంతృప్తిగా నడుస్తూ ఉంటుంది, పెద్ద రాకపోకలు అధికంగా ఉంటాయి. ఆరోగ్యంలో కూడా చిన్న చిన్న ఇబ్బందుల ఆస్కారం ఉంది, జాగ్రత్త పడండి. ఎక్కువ మనోధైర్యం లేకుండా బాధపడుతూ ఉంటారు, మనోధైర్యంతోనే ముందుకు నడవండి, అన్నీ కూడా సక్రమంగా నెరవేర్తాయి. పిల్లలు కూడా బాగా చదువుల్లో రాణిస్తారు, కొంచెం పిల్లలు చదువు విషయంలో మొండితనాన్ని కూడా వ్యవహరిస్తూ ఉంటారు, దాంతో పెద్దలు ఇబ్బంది పడడం అవసరం వస్తుంది. కుటుంబంలో కూడా చిన్న చిన్న ఇబ్బందులు వస్తాయి, జాగ్రత్త వహించండి. పెద్దల గురించి ఆందోళన చెందుతూ ఉంటారు, ఏదైనా సమస్య వచ్చినప్పుడు జాగ్రత్తగా చేసుకోండి, కానీ ఇబ్బంది వచ్చింది కదా అని ఆలోచించుకుంటూ కూర్చుంటే కాలం గడిచిపోతుంది, కాలం వెళ్ళిపోతే మళ్ళీ మనకు కాలం రాదు. అందుకని ప్రతి పని ఎందు కూడా తొందరపాటుగా చక్కగా అనుకున్న సమయానికి, సమయం బాగున్నప్పుడే మనం ఏ పనిని సరే సక్రమంగా నిర్వహించుకోవాలి. చేసినట్లయితే ఈ రాశి వాళ్ళకి అన్ని విధాలా కలిసి వస్తుంది, ఇబ్బంది అంటూ ఉండదు. కానీ వీళ్ళు ప్రతిదానికి అందరినీ అనుమానిస్తూ ఉంటారు, అనుమానమే పెనుభూతం అనే దానితో ఎక్కువ భాగం అది నమ్మరు, చెప్పింది 10 సార్లు చెప్తూ ఉంటారు. అందుకని కొన్ని సమస్యలు కూడా ఎదురవుతూ ఉంటాయి. ఈ రాశి వాళ్ళు ఈశ్వరుణ్ణి పూజ చేసినట్లయితే అన్ని సమస్యలు నెరవేరుతాయి. తదుపరి మకర రాశి. ఈ మకర రాశి వారికి సమచిత ఆలోచనలు అధికమవుతూ ఉంటాయి, ఆలోచనలు పెరుగుతున్నాయి కదా అని ప్రతి పని కూడా చేయాలి అని నిర్ణయించుకుంటారు, కానీ అది చేయలేకపోతూ ఉంటారు. దీనికి కారణం ఏలినాటి ప్రభావం. ఏలినాటి ప్రభావం వల్ల దగ్గర దాకా వచ్చి పనులు దూరం అయిపోతూ ఉంటాయి, దాంతో మానసిక వ్యధ కూడా విపరీతంగా పెరుగుతుంది, ఆరోగ్యంలో కూడా కొంచెం ఇబ్బంది పెడుతుంది. ఆరోగ్యం ఇబ్బంది పెట్టిందని భయపడకండి, మనోధైర్యంగా ముందుకు నడిచినట్లయితే ఈ రాశి వాళ్ళకి ఎలాంటి సమస్యలు అంటూ ఉండవు. ఏదైనా వ్యాపారాలు చేయాలంటే కొంత మట్టుకే లిమిట్స్, అన్ని వ్యాపారాలు చేయబట్టద్దు, చేసినట్లయితే ఇబ్బందులు రాని ఆస్కారం ఉంది. ఆ సమర్థనతో నిర్వహించుకోండి, ఏ పనైనా సరే మీరైనా మా అంతరంగ వ్యవహారాలతో జోక్యం చేసుకోకండి. బంధువుల మధ్య ఏకాభిప్రాయం కుదరక ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇంట్లో కూడా కొంతమంది కుటుంబీకులకి మీకు మాటకు మాట పడక సమస్య ఎదురవుతూ ఉంటే జాగ్రత్త వహించండి. విద్యార్థులు చదువుల పట్ల బాగా శ్రద్ధ వహిస్తారు, కానీ చదువు శ్రద్ధ వహిస్తారే కానీ వీళ్ళకి అదర్ అవకాశాలు ఎక్కువగా ఉండటం వల్ల ఈ చదువు కొంచెం వెనక్కి తగ్గుతుంది, దాంతో కూడా సమస్యలు అధికమవుతాయి. ఈ రాశి వాళ్ళు ఏదైనా సరే చేసే దైవ కార్యక్రమాల్లో పాల్గొంటారు, మంచి మంచి సంఘంలో కూడా మంచి పేరు ప్రఖ్యాలు గడిస్తూ ఉంటారు. ఈ రాశి వాళ్ళు ఇష్టదైవాన్ని కనుక పూజ చేసినట్లయితే అన్ని విధాలా కలిసి వస్తుంది. తదుపరి కుంభరాశి. ఈ కుంభరాశి వాళ్ళకి ప్రణాళికలు వేసుకుంటూ ఉంటారు, అధికంగా ఆర్థికంగా కూడా కొంచెం ఆదాయం బాగానే ఉంటుంది, ఇబ్బంది అంటూ ఉండదు. ఏ పని చేసినా కూడా జాగ్రత్తగా నిలుచుకుంటారు, కానీ తొందరపాటు నిర్ణయాలు చేయరు. వీళ్ళకి ఎక్కువ భాగం ఆస్తులను డెవలప్ చేసుకోవాలి, మనం ఒక గోల్ రీచ్ అవ్వాలనే ఆలోచనతోనే ఉంటారు. ఏం చేసినా కూడా ఒక ప్లాన్గా నియమబద్ధంగా పాటిస్తారే కానీ ఇష్టం వచ్చినట్లు ప్రయత్నం చేయరు. ఈ రాశి వాళ్ళకి నిలకడగా ఉంటుంది మనస్సు, అంతేగాని 10 విధాలుగా పోదు, దాంతో వీళ్ళు మంచి అభివృద్ధి సాధిస్తూ ఉంటారు. ఏదన్నా దేశాలకు వెళ్ళాలని ప్రయత్నం చేయండి, చేసినట్లయితే కూడా అన్ని విధాలా కలిసి వస్తుంది.
ఉద్యోగస్తులకి ఏదైనా పై పదవులకు వెళ్ళడానికి ఆస్కారం ఉంది, మంచి మంచి ప్రమోషన్స్ వస్తాయి, సమస్యలు అంటూ ఉండవు. కొంతమంది విద్యార్థులు అమెరికా వెళ్ళడానికి వీసాలు రాలేదని భయపడుతూ ఉంటారు, కానీ కొంచెం శని ప్రభావం వల్ల ఆలస్యమైనప్పటికీ కూడా అనుకున్న సమయానికి నెరవేరుతుంది. శని మంచి యోగాన్ని ఇస్తాడు, ఎలాంటి సమస్యలు అంటూ ఉండవు, అన్నీ బాగా జరుగుతాయి. రవాణా ట్రాన్స్పోర్ట్ రంగాల వాడికి కూడా అన్ని విధాలా కలిసి వస్తుంది, కన్స్యూమర్స్ ఐటమ్స్ వాళ్ళకు కూడా బాగా కలిసి వస్తుంది, ఎలాంటి సమస్యలు ఉండు ఉండవు. రియల్ ఎస్టేట్స్ వాళ్ళకి మందగుండిగా నడుస్తుంది, అందుకని ఈ రాశి వాళ్ళకి ఎక్కువ భాగం అమ్మవారిని పూజ చేసినట్లయితే వీళ్ళకి ఎలాంటి సమస్యలన్నా తెలిసి తీరిపోతాయి. తదుపరి మీన రాశి. ఈ మీనరాశి వాళ్ళకి అనుకున్న పనులని సక్రమంగా నెరవేరలేదని ఆశాజనకంగా ఉంటుందే కానీ అనుకున్న సమయానికి చేయలేదని బాధ అధికంగా ఉంటుంది. ఏదైనా సరే పని చేయాలంటే కొంచెం ఆచితూచి వ్యవహరించండి, తొందరపాటు నిర్ణయాలు చేయకండి. వ్యాపారాలు చేయాలన్నా కూడా శ్రీకారం చుట్టండి, కానీ అతిగా ఖర్చు పెట్టద్దు. ఏదైనా సరే చేసేటప్పుడు కొంచెం ప్రణాళికాబద్ధంగా నిర్ణయించండి, కానీ తొందరపాటు నిర్ణయంతో ఏ సలహాలు పాటించవద్దు. ఎదుటివాడు మిమ్మల్ని చాలామంది మాటలతో మభ్య పెడుతూ ఉంటారు, ఆ మాటలు విని తొందరపడి ఏ వ్యాపారంలో చేయబట్టినట్టయితే ఇబ్బందులు కొని తెచ్చుకున్నట్లు అవుతుంది, జాగ్రత్త వహించండి. ఈ రాశి వాళ్ళకి ఉద్యోగంలో మంచి మంచి పదవులకి చేపడే ఆస్కారం ఉంది, ప్రమోషన్స్ వస్తాయి, సమస్యలు అంటూ ఉండవు. ఏదైనా సరే విజయం సాధించాలంటే మనం శ్రమ పడాలి, శ్రమగా ఫలితం కూడా కనపడుతుంది. ఎలాంటి సమస్య వచ్చినప్పటికి కూడా అనుకున్న పనులు సక్రమంగా నెరవేరుతాయి. ఈ రాశిలో ముఖ్యంగా ఏ దానికైనా సరే చేయాలి చేయాలి అని తపన పడుతూ ఉంటారు పని, కానీ పని చేయాలన్నా వెనక ముందు ఆర్థికంగా కొంచెం ఇబ్బందులు ఉంటాయి, కాబట్టి తొందరపాటు నిర్ణయాలతో ఏ పని చేయవద్దు. స్థిమితంగా ఉండడానికి ఆలోచించండి, తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దు. పుణ్యక్షేత్రాలు దర్శించండి, దైవ కార్యక్రమాల్లో పాల్గొనండి. ఈ రాశి వాళ్ళు చక్కగా ప్రతి సోమవారం నాడు ఈశ్వరుడికి అభిషేకం చేయించండి. కార్తీక మాసం మంచి రోజులు, అలా చేసినట్లయితే మనకి ఇన్ని పుణ్యం వస్తుంది, అనుకున్న పనులు కూడా సక్రమంగా నెరవేరుతాయి, ఎలాంటి సమస్యలు ఉండవు. ఈ రాశిలో మనకి ఏదైనా చేసేటప్పుడు కొంచెం ఆచితూచి వ్యవహరించి చేయండి, కానీ తొందరపాటు నిర్ణయాలు చేయొద్దు. మనం ఇప్పటి వరకు మేష నుంచి మీనరాశి వరకు రాశిఫలాలు తెలుసుకున్నాం కదా, మరలా వచ్చే వారం కలుద్దాం. సర్వేజన సుఖిన భవంతు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.